హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెల్లగా క్రిస్పీగా ఉండే మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని పెసలపప్పు, వేపిన శనగపప్పు అంటే పుట్నాల పప్పుతో చేసుకుందాం. వీటిని చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే, బియ్యపిండి 1/4 కిలో తీసుకోండి అంటే 3 కప్పులు, వేపిన శనగపప్పు 50 గ్రాములు అంటే 3/4 కప్పు తీసుకోండి, పెసరపప్పు 25 గ్రాములు అంటే 1/4 కప్పు తీసుకోవాలి, ఆయిల్ డీప్ ఫ్రై తగినంత తీసుకోండి, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్ తీసుకోండి, 1 చిట్టుగడ్డ సోడా ఉప్పు, సాల్ట్ మీ టేస్ట్ తగిన తీసుకోండి, నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. నీళ్లు పిండిని కలుపుకోవడానికి స్టవ్ మీద బండలు పెట్టి కొంచెం వేడైన తర్వాత పెసరపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అది కలర్ మారకూడదు, వేడైతే చాలు. కొంచెం వేడైతే పెసరపప్పు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పును పక్కన పెట్టుకోండి. అదే బాండల్లో వేపిన శనగపప్పును వేసుకొని ఆ వేడి మీద ఫ్రై చేసుకోవాలి. కలర్ అసలు మారకూడదు, కలర్ మారితే మురుకులు కలర్ మారుతాయి, వైట్గా రావు. అందుకని ఆ వేడిలోనే ఫ్రై చేసుకోండి. పెసరపప్పు, సాయిపప్పు ఆరిన తర్వాత ఫస్ట్ పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోండి. తర్వాత బియ్యపిండిలో కలుపుకోవాలి. నెక్స్ట్ వేపిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని బియ్యపిండిలో వేసుకోండి. బియ్యపిండిలో పెసరపిండి, వేపిన శనగపిండి బాగా కలిసిపోయేటట్టు కలపండి. నెక్స్ట్ దానిలో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, సోడా ఉప్పు ఇవన్నీ వేసి బియ్యపిండిలో కలిసేటట్టు మిక్స్ చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వేడి చేసి బియ్యపిండిలో వేసుకొని అంతా బాగా మిక్స్ చేయండి. ఆయిల్ అన్నీ కలిసిపోయేటట్టు కలపాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండి ముద్దని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోండి. మురుకులు చేసే అచ్చుల్లో ఈ విధంగా హోల్స్ ఉండే తీసుకున్నానండి నేను. దాన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మురుకులు కొట్టడానికి లోపల కొంచెం ఆయిల్ బాటర్లో వేసి స్ప్రెడ్ చేసుకోండి. వాటర్ అయినా పూసుకోవచ్చండి. ఈ విధంగా వాటర్ ఆయిల్ పూసినందువలన మన మురుకుల పిండి ఆ గొట్టానికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా పిండిని తీసుకొని మురుకులు గొట్టంలో పెట్టుకోండి. ఫుల్గా పెట్టుకోకూడదండి, కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. తర్వాత క్లోజ్ చేసుకోండి. స్టవ్ మీద బాండల్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైందో లేదో చూడడానికి కొంచెం మురుకుల పిండిని ఆయిల్లో వేస్తే అది పైకి తేలితే ఆయిల్ మనకు కరెక్ట్గా వేడైందని అర్థం. దాన్ని తీసేసుకోండి. ఇలా ఒక గరిట వెనక భాగంలో ఆయిల్ పోసి మురుకుల పిండి ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ పేపర్ కానీ బట్టర్ పేపర్ కానీ మురుకులు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆయిల్ అయినా మురుకులు చేసుకోవచ్చండి. ఈ విధంగా మురుకులను చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులను వరుసగా ఇలా వేసుకుందాం. ఒకసారి ఫ్రై చేయడానికి 3-4 మురుకులు వేసుకోండి. వీటిలో కారప్పొడి వేయలేదు, వేపిన శనగపప్పు, పెసరపప్పు వేసాం కాబట్టి తెల్లగా ఉంటాయి. 3-4 నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి. 2 సైడ్లు తిప్పుతూ 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని తీసి టిష్యూ పేపర్ పైన పెట్టుకుందాం. అలానే మిగతాయి కూడా చేసుకోవాలి. 2 వైపులు తిప్పుతూ 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా తీసి టిష్యూ పేపర్ మీద పెట్టుకుందాం. తెల్లగా బాగా వచ్చాయి చూడండి మురుకులు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.